సిద్దిపేట జిల్లా గజ్వేలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ దవాఖానా నుంచి వివేకానంద విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ లింగం, రాష్ట్ర జోనల్ కార్యదర్శి డాక్టర్ పింటాచారి, కార్యదర్శి మహిపాల్, మహిళా డాక్టర్స్ పద్మ, జ్యోతి, శైలజలు మాట్లాడుతూ రాజస్థాన్లో డాక్టర్ అర్చన శర్మ గైనకాలజిస్ట్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా డాక్టర్స్ పేషెంట్ కు బాగుపడాలని కోరుకుంటారని, ప్రాణం పోసే డాక్టర్ ప్రాణం తీసే విధంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ మల్లయ్య, సాయినాథ్ రెడ్డి, సురేష్ రెడ్డి, సునీల్, మంజుల తదితరులు పాల్గొన్నారు. జాయింట్ సెక్రటరీ అయితే మన అర్చన శర్మ అనే గైనకాలజిస్ట్ శ్రీ వైద్య నిపుణురాలు రాజస్థాన్ లోపల తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు? ఒక గర్భిణీ స్త్రీకి సిజరీ చేసిన తర్వాత రక్తస్రావం జరగడము, దానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసి రక్తము ఎక్కించడం కూడా జరిగింది. అన్ని రకాలుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయినా కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఆమె మృతి చెందింది. ఎవరు పేషెంట్ సార్? అక్కడ వాళ్ళ బంధువులు కూడా వాళ్ళు కూడా సరే అని వాళ్ళు కూడా చూసింది కాబట్టి వీళ్ళకు తీసేసుకొని వాళ్ళు ఆమె శవాన్ని తీసుకొని ఇంటికి తీసుకొని పోయినారు. అక్కడ ఉండే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హృద్బలంతో తీసుకొని వచ్చి వాళ్ళ హాస్పిటల్ ముందు శవాన్ని వేసి పెద్ద హంగామా చేసింది. అయితే ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఎవరికే ఉన్నది, ఏ డాక్టర్ని కూడా అరెస్ట్ చేయకూడదు, తర్వాత మిగతా సెక్షన్స్ ఏం పెట్టకూడదు, ఓన్లీ నెగ్లిజెన్స్ ఒకవేళ ప్రూవ్ అయితే దానికి సంబంధించిన శిక్షలు మాత్రమే ఉంటాయి, కానీ హత్యా నేరం కానీ హత్య చేయడం కానీ అటువంటి సెక్షన్స్ పెట్టొద్దనే ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు చేస్తున్నామనే దాని గురించి ఇప్పుడు చెప్పిన అవసరం లేదు, కానీ ఇలాంటి పరిస్థితులు మాత్రము తరచూ అవుతూనే ఉంటాయి. అంటే పేషెంట్ డాక్టర్ ఏదన్నా తప్పు చేసి పేషెంట్ని చంపేశాడనే దృక్పథము అదే ఆలోచన పేషెంట్ మైండ్లోంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ డాక్టరు 100% పేషెంట్కి న్యాయం చేయాలనే చూస్తారు. పేషెంట్ని బయటికి ఆ క్లిష్ట పరిస్థితుల్లోంచి బయటకు తీసుకురావాలని, పేషెంట్ని వాళ్ళ బంధువులకు అప్పగించాలనే చూస్తారు, కానీ చంపేయాలని చెప్పి ఏ డాక్టర్ కూడా అనుకోడు. కాబట్టి ఎన్నిసార్లు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ, ఎన్ని రూల్స్ పాస్ చేసినా కానీ, ఎన్ని సెక్షన్స్ పెట్టినా కానీ ఇలాంటి పరిస్థితులు తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ అంటే మళ్ళీ జరగకుండా గట్టి చర్యలు, గట్టి సెక్షన్స్ కోర్టు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మెడికల్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియా ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడుతుంది. జరిగిన సంఘటన ఏంటంటే, మా కొలీగ్ డాక్టర్ అయినటువంటి అర్చనా శర్మ అనే గైనకాలజిస్ట్ గారు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆమె డాక్టర్ గారు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఏంది అంటే, ఒక పేషెంట్కి సర్జరీ తర్వాత, ఒక నార్మల్ డెలివరీ అయిన తర్వాత, ఒక సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టం ఇవ్వడం అంటే ఒక రక్తస్రావము కొందరి పేషెంట్లు ఒక 1000లో ఒక మందికి అలాంటిది జరిగి వాళ్లకు ప్రాణాపాయం వచ్చే పరిస్థితి ఉంటుంది. హత్యానేరం కింద బుక్ చేయరాదని గౌరవ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకు ఆల్రెడీ ఉన్నది. అవి ఏమీ పట్టించుకోకుండా పోలీస్ వ్యవస్థ వాళ్ళు కొందరికి అమ్ముడు పోయి ఈ అర్చనాశ్రమం మీద హత్యానేరం కేసు బనాయించడమే కాకుండా ఆమెను తీవ్రమైన మానసిక వేదన గురి చేసి పేషెంట్ బంధువులు కొందరు గూండాలను అక్కడ ఆశ్రయించి ఆ గూండాలు కూడా బెదిరింపు కాల్ చేయడం వల్ల ఆమె అవన్నీ ఆ మానసిక వేదనను భరించకుండా ఇట్లాంటి తీవ్రమైన స్టెప్ తీసుకొని మనందరి